ఓకే, మనకు మరోవైపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సుహాసిని గారు ఫోన్ లైన్లో ఉన్నారు, బీజేపీ కార్యవర్గ సభ్యురాలు, ఆదిలాబాద్ జిల్లా నుంచి. సుహాసిని గారు నమస్తే అండి. నమస్తే అండి. సో 2 రోజులుగా ఇటు గృహ నిర్బంధంలోనే ఉన్నారు, హౌస్ అరెస్ట్లోనే ఉన్నారు స్వామీజీ. అంటే దీన్ని ఇటు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, మీరు ఏ విధంగా చూస్తున్నారు, దీన్ని ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఒకటండి, ఇప్పుడు కోట్లాది హిందువుల ఆరాధ్యుడు శ్రీరాముడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిభావంతో ఉన్న ఈ హిందువులందరికీ కూడా ఇది చాలా అవమానకరంగా ఉంది. ఇలా ప్రజల విశ్వాసాన్ని, మనోభావాలను కించపరిచే విధంగా కొందరితో మాట్లాడించే వ్యక్తులు కానీ, టీవీ ఛానళ్లను కానీ మరి హిందూ ప్రజలు సహించబోరని విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు అయితే ఈ విధంగా మరి హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వము, ఈ పాలకులు ఏం చేస్తలేరనే ఒక ఉద్దేశంతో స్వామీజీ స్వయంగా ఒక శాంతియుతంగా యాత్రను చేయాలని చెప్పి తలపెట్టినప్పుడు మొదట ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ దాన్ని డ్రాప్ చేసుకొని ఆయనని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమండి? అంటే ఇప్పుడు ఈరోజు అసలు ఇవన్నీ చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ ప్రభుత్వం ఇలా నగర బహిష్కరణ పేరుతోని, అంటే ఇలా నిజాం పాలనలో ఏ విధంగానైతే గతంలో రాజుల కాలంలో చేసిన విధంగా అంటే రాచరికపు పాలన చేస్తున్నారు అనేది మరొకసారి మనకు రుజువైంది ఈ కేసీఆర్ ప్రభుత్వం. సుహాసిని గారు, మరోవైపు అటు ఆదిలాబాద్లో కూడా సభ జరిగినప్పుడు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ హౌస్ అరెస్ట్ అంటూ కూడా ఇటు పూర్తిగా ఒక హైడ్రామా నడుస్తోంది. అదేనండి, ఆదిలాబాద్ లో శాంతి ప్రవచనాలు చెప్పడానికి వచ్చే స్వామీజీ గారిని అనుమతి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టిండ్రు. వచ్చిన తర్వాత కూడా మీటింగ్కి రాకుండా ప్రజలను అడ్డుకున్నారు. మరి ఈ రకంగా చూస్తే మరి హిందువులు, అసలు హిందువుల మీద దాడి అనేది ఇలా కొత్త కాదండి. అనాదిగా మరి ఎందరో అలెగ్జాండర్ నుంచి మొదలుకొని ఆంగ్లేయుల వరకు దాడి చేసినప్పటికీ ఇలా తట్టుకొని నిలబడే శక్తి ఈ హిందూ ధర్మానికి, హిందూ ప్రజలకు ఉంది. ఇలా సూర్య చంద్రులతో ముడిపడి ఉన్న ఈ హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మా అందరికీ తెలుసు. శాంతియుతంగా మేము న్యాయాన్ని కోరుతున్నప్పుడు ఈ ప్రభుత్వము కానీ, ఈ రాజ్యాంగము, చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా ఏదైతే పాదయాత్ర తలబెట్టిన స్వామీజీ గారికి అనుమతి ఇచ్చి వెంటనే వారిని విడుదల చేయాల్సిందిగా హిందువుల తరపున నేను కూడా కోరుతున్నాను సార్. సుహాసిని గారు, మరోవైపు అంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు హిందూ బంధువులు ఎటువంటి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు? ప్రస్తుతం హిందువులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఒక ధర్మం అనేది ప్రతి ఒక్కరికి, మన ఇల్లు ఏ విధంగానో మన ధర్మం కూడా అంతే. అంటే ఈ దేశంలో ఇలా ఒక రాణా ప్రతాప్, ఒక ఛత్రపతి శివాజీ కానివ్వండి, అంటే ఎందుకోసం తమ జీవితాన్ని పరంగా పెట్టిండ్రు? తమ ధర్మం కోసం, తమ దేశం కోసం. ఈ జీవితంలో ఎప్పుడు కూడా వెనకంజ వెయ్యని మహానీయులను మనం చూసినాం. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పైన, ఈ రాజ్యాంగం పైన, చట్టాలపైన నమ్మకం ఉంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. ఇక ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది, హిందువులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సుహాసిని గారు, మరోవైపు అంటే 2వ రోజు కూడా కొనసాగుతుంది ఇక్కడ హౌస్ అరెస్ట్. సో ఇప్పటివరకు కూడా అంటే డీలేనే నడుస్తోంది, ఎటువంటి నిర్ణయం అటు ప్రభుత్వం నుంచి రాకపోవడాన్ని మరి నిజంగా హిందూ బంధువులు ఏ విధంగా తీసుకోవాలని చూస్తున్నారు? దీనిపైనే హిందువులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ఈరోజు లౌకిక రాజ్యము అంటే ఈరోజు అన్ని మతాలను సమానంగా గౌరవించే హిందూ సనాతన ధర్మం మనకు నేర్పింది. ఇతర మతాలను కించపరిచే విధంగా మనకు ఎప్పుడు కూడా సంస్కారం అనేది మనకు, మన భారతదేశంలో, మన ఈ మట్టిలోనే ఉంది. సరే, ప్రభుత్వం చేస్తుందనేది ఒక ధోరణితో మేము వెయిట్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వము వారిని విడుదల చేయడమే కాకుండా వారికి పూర్తిగా రక్షణ కల్పించి యాత్రకు సహకరించాల్సిందిగా, లేని పక్షంలో హిందూ సమాజం మొత్తం కూడా ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. Right, thank you very much, Suhasini garu. Thank you very much for the response.